హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను మీ తిరుపతి మునుగోడులో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి ఆ బీజేపీ పార్టీలో చేరాలనేటటువంటి నేపథ్యంలో మునుగోడులో భారీ బహిరంగ సభ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిరు ఈరోజు అమిత్ షా ఆ సభకు వస్తూ ఉన్నాడు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభని ఆపడానికి అక్కడ జనాలు పోవడానికి ఒక కొత్త పన్నాగం పండిండు ఇవాళ చంద్రశేఖరరావు వంద రోజుల పని లేకపోయినా ఇవాళ ఆదివారం వంద రోజుల పని లేదు అయినప్పటికీ వంద రోజుల పనికి పోవాలి లేకపోతే మీ కార్డులు కట్ అవుతాయి అనేటటువంటి ఈ విషయాన్ని కంప్లీట్గా మునుగోడు నియోజకవర్గాలకు సంబంధించి గ్రామాలలో అట్లా నల్గొండ జిల్లా దండంపల్లికి సంబంధించి ఒక వీడియో భారీగా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో డప్పు చాటింపు చేసి మీరు ఖచ్చితంగా వంద రోజుల పనికి పోకపోతే మీ కార్డులు కట్ అవుతాయి అనేటటువంటి ఆ విషయాన్ని మాత్రం వీళ్ళు తెరలేపుతా ఉన్నారు అసలు వీడియో చూసే ప్రయత్నం చేద్దాం చూడు ఇది కథ ఇలా పనికిపోకపోతే కార్డులు కట్ అయితే అట ఖచ్చితంగా పనికి పోవాలని చెప్పి ఈరోజు ఆదివారం రోజు కూడా వంద రోజుల పనికి పోవాలని చెప్పి ఒక డ్రామా లేపిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న భారీ బహిరంగ సభ నడిచింది కదా మునుగోడులో ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయలే కదా కేవలం నిన్న ఆయన సభ పెట్టడానికి కారణం ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించి సభ కంటే ముందే మనం పోవాలి అని చెప్పి పసిగట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకవేళ బీజేపీ పార్టీకి లక్షలాది మంది తరలి వస్తే వీళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మారేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళని చైతన్యపరిచేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నిన్న డ్రామా లేపి ఈరోజు కంప్లీట్గా సభకు రాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళ వంద రోజుల పనికి ఖచ్చితంగా పోవాలనేటటువంటి కాన్సెప్ట్ నైతే తెలియలేపిండు కేవలం ఏందంటే బీజేపీ పార్టీ గెలవకుండా వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా మాత్రమే ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ పన్నాగాలు బండి బీజేపీ పార్టీని గెలవకుండా ఆ సభకు ప్రజలు పోకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న భారీ భారంగా సభ ఏర్పాట్లు జరిగినాయి ఏ పార్టీ వాళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు కానీ కేవలం బీజేపీ పార్టీకి సంబంధించి అమిత్ షా వస్తూ ఉండు రాజగోపాల్ రెడ్డికి కండువకపేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇలా ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది టైర్ పంచర్ అవుతుంది ఇంజన్ ఖాళీ అవుతుంది ఇంజన్ ఖాళీ అవకాశం ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఆ దుష్ప్రచారాలు చేస్తుంటూ ఇలా ఖచ్చితంగా వంద రోజుల పనికి పోవాలి ఆదివారం రోజు అనేటటువంటి ఆ నినాదాన్ని ఇలా తెరలేపిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ పతనం ఖాయమని చెప్పి మునుగోడు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు అర్థమవుతుంది